వార్తలు సమర్పిస్తున్న వారు ఆరోగ్యశ్రీ ఈఎస్ఐ ఈహెచ్ఎస్ జేహెచ్ఎస్ సదుపాయం కలదు లైఫ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అపోజిట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ నదీమ్స్ ప్లాజా హైదరాబాద్ రోడ్ మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట శివారులో ఏర్పాటు చేసినటువంటి ఏఎల్సిఎన్ టవర్స్ లో గత నెల 28వ తేదీన చోరీ జరిగింది. అల్లాదుర్గ్ సిఐ జార్జ్ తెలిపిన వివరాల ప్రకారం నిందితులు సెల్ టవర్ చుట్టూ ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ గేటును తాళాన్ని పగలగొట్టి శంకరంపేట శివారులో ఏర్పాటు చేసిన ఎయిర్టెల్ కంపెనీకి చెందిన 3 రిమోట్ రేడియో యూనిట్లు చోరీకి పాల్పడ్డారు. మొత్తం దీని విలువ 4 లక్షల రూపాయలు ఉంటుందని అన్నారు. పెద్ద శంకరంపేట పోలీసులు అనుమానాస్పదంగా వెళుతున్న AP 10 AW 2129 వాహనంలో తనిఖీ చేస్తున్న క్రమంలో ఎయిర్టెల్ రిమోట్ రేడియో యూనిట్లను గుర్తించి నిందితులను పట్టుకోవడం జరిగింది. నిందితులకు చెందిన వాహనాన్ని ఎస్ఐ సీజ్ చేశారు. నిందితులు మహమ్మద్ సద్దాం హుసేన్, హైదరాబాద్ బాలారం, ఫరీదా, మనోరంజన్, ప్రదీప్, గోచీలను పెద్ద శంకరంపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేడియేటర్ యొక్క విలువ సుమారు 4 లక్షల రూపాయలు ఉంటుందని సిఐ జార్జ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పేట ఎస్ఐ బాలరాజ్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. దొంగతనం కేసు జరిగింది. అయితే అది రిపోర్ట్ అయింది మనకి. దొంగతనం జరిగిన డేట్ వచ్చేసి 28వ తారీఖు నాడు రాత్రి 1 గంటల తర్వాత ఈ దొంగతనం జరిగింది. మనకి రిపోర్ట్ అదే రోజు 28వ తారీఖు నాడు మధ్యాహ్నం 13:30 మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మనకి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే ఇది ఈ యొక్క దొంగతనం ఏ విధంగా జరిగిందంటే, ఈ అసెండ్ టవర్స్ అని అనేసి ఈ ఎయిర్టెల్ వాళ్ళ కంపెనీకి సంబంధించింది. దీంట్లో రీసెంట్ గా 1.5 మంత్ ఈ మురళీ పంతులు కార్స్ లో ఆల్రెడీ పాతది ఉండే, ఆ టవర్ పాతది ఉండే, దాంట్లోంచి తీసేసి ఇప్పుడు దాని పక్కనే రోడ్ సైడ్ ఈ మళ్ళా సేమ్ టవర్ కొత్తది ఇన్స్టాల్ చేశారు. దాంట్లో పనిచేసిన వ్యక్తులే ఈ నలుగురు వ్యక్తులు, ఈ 5వ వ్యక్తి కాదు, 4 వ్యక్తులు దాంట్లో పనిచేసిన వాళ్ళే. అంత టెక్నీషియన్స్ ఇదంతా.